హలో అండి, ఎలా ఉన్నారు మీరు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మీ సహజ మాదిరి వీడియోస్. చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి కాదు, అసలు ఇలా కూర్చుని నేను మాట్లాడి. లాస్ట్ వీడియోలో నేను అడిగాను కదా క్వశ్చన్ కి, దానికి అన్నాను అనమాట నేను వన్ ఆఫ్ ద చేంజ్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మీరు సమ్ టైమ్స్ ఇలా కూర్చుని మాట్లాడాలి అని అన్నారు. నిజం చెప్పాలంటే నాకు చాలా బద్ధకం అనమాట. సో సరే, ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఇలా మీ ముందుకు వచ్చాను. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మన మంచిగా రెడీ అయినప్పుడు మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే, ఏంటి మీరు అమెరికాలో ఉన్నారా, ఇండియాలో ఉన్నారా, అమెరికా తిరిగి వచ్చేసారా, ఎన్ని క్వశ్చన్స్, ఇండియా డైరీస్ ఎప్పుడు చేస్తున్నారు, ఇలా చాలా చాలా మంది అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఇలా ఇంకొక సిరీస్లో ఇలా మీ ముందుకు వస్తున్నాను. నేను కొత్తగా ఛానల్ చూస్తున్నారంటే, నేను ఇదివరకు చాలా సిరీస్ చేశానండి. ఇండియా డైరీస్ 1, 2, వెడ్డింగ్ సిరీస్ చేశాను. ఇలా అప్పుడప్పుడు కొన్ని కొన్ని మంచి సిరీస్ చేస్తాను. ఇది కొంచెం డిఫరెంట్గా చేయాలనిపించింది. అండ్ ఈ ట్రిప్ నేను అనుకున్నట్టు అస్సలు అవ్వలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, ఎస్ నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను. అండ్ అసలు అత్తయ్యలు మాకంటే ముందే వెళ్ళారు, తర్వాత మేము వెళ్ళాము, అసలు ఎందుకు వెళ్ళాము అది అవ్వలేదు, కానీ ఇంకొకటి అయ్యింది. అండ్ దెన్ ఇప్పుడు నేను యుఎస్ వచ్చాను, కానీ గణేష్ నాతో పాటు రాలేదు, శ్రీనిక రాలేదు, లాస్ట్ మినిట్లో మమ్మీని నాతో పాటు తీసుకుని రావాల్సి వచ్చింది. ఎందుకు ఏంటి అనేది మీకు నేను షేర్ చేసుకుంటాను. చాలాసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, అసలు ఈ విషయం షేర్ చేయటం అవసరమా, ఈ విషయం చెప్పటం అవసరమా, ఇది అంటే ఇన్ని 3 ఏళ్ళ నుంచి నేను యూట్యూబ్ చేస్తున్నా సరే అగైన్ ఐ కీప్ థింకింగ్ అనమాట. సో దానివల్ల నేను చెప్పాలనుకుంది, షేర్ చేయాలనుకుంది, చాలాసార్లు షేర్ చేయకుండా ఉండిపోతున్నాను అని నాకు అనిపిస్తుంది. సో ప్రతిసారి ఎక్కువ ఆలోచించొద్దు, సరే పెట్టేద్దాంలే అనుకుంటాను, బట్ అగైన్ ఏదో ఆలోచిస్తూ ఉంటాను. ఆల్సో మనం చుట్టూరు ఉన్న కొన్ని సరౌండింగ్స్ అంత ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోయినా, లేకపోతే ఏదైనా కొంచెం నెగిటివిటీ గనక మనం వచ్చినా సరే మళ్ళీ కొంచెం డల్ అవుతుంది అంట చూడండి. అంటే ఈ అవుట్ సైడ్ వాయిసెస్ ఏమైతే ఉంటాయో సమ్ టైమ్స్ అది మనల్ని రెస్ట్రిక్ట్ చేసేస్తుంది అనమాట. అండ్ సమ్ టైమ్స్ ఇన్నర్ గా కూడా మనము వీ మైట్ నాట్ ఫీల్ వెల్, అంటే మల్టిపుల్ థింగ్స్ అవటము, హెల్త్ బాగోలేకపోవటము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఏదో ఒక రీజన్ తోటి స్టక్ అయిపోతాం అనమాట. స్టక్ అయిన జోన్ నుంచి మళ్ళీ సెల్ఫ్ గా మోటివేట్ చేసుకుని, మనంతటా మనమే ఎంకరేజ్ చేసుకుని మళ్ళీ వీడియోస్ చేయటం అనేది, అంటే కంటెంట్ క్రియేషన్ అంత ఈజీ కాదండి, ఎస్పెషలీ ఇప్పుడున్న టైమ్స్లో చాలా చాలా కష్టము. బట్ స్టిల్ ఐ వాంట్ టు డూ దిస్, ఎందుకంటే చాలా బాగా కనెక్ట్ అయ్యారు మీరు మా లైఫ్కి, అండ్ నేను కనెక్ట్ అయ్యాను మీతోటి. సో ఇంకొన్ని రోజులు కొనసాగిద్దాం ఈ జర్నీ. ఈ సిరీస్ ట్రావెల్ స్టోరీస్ అవటం చేత నేను ఇదివరకు టాక్ అండ్ ట్రావెల్ సిరీస్ అలా చేసేదాన్ని కదా, సో అప్పుడప్పుడు ఇలా నేను ఇలా మీ ముందు కూడా వచ్చి మాట్లాడతాను, అప్పుడప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను. సో నన్ను లాస్ట్ వీడియోలో అడిగిన ఒక క్వశ్చన్, మీరు ఇన్నిసార్లు ట్రావెల్ చేస్తారు, ఇంతలాగా తిరుగుతారు, అసలు మీకు ఇన్నిసార్లు ట్రావెల్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగారు అనమాట. ఎందుకంటే ట్రస్ట్ మీ, యుఎస్ టు ఇండియా ఎవ్రీ ఇయర్ వెళ్ళి రావటము, లేకపోతే పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ రావటం అంత ఈజీ కాదు, దానికి చాలా మనీ అవుతుంది, అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడో కానీ చాలా మంది ప్లాన్ చేసుకుని వెళ్ళరు. ఒకటి ఇమిగ్రేషన్ ఇష్యూస్, మనకి వీసా ఇష్యూస్ వల్ల కొంతమంది స్టక్ అయిపోతే, కొంతమంది ఫైనాన్స్ రీజన్స్ వల్ల కూడా స్టక్ అయిపోతారు. అంటే ఇండియాయే కాదండి, ఇక్కడ కూడా నేను నన్ను గణేష్ని మీరు తిరగటం చూస్తూ ఉంటారు, అక్కడికి వెళ్తాము ఇక్కడికి వెళ్తాము అనుకోవచ్చు, ఏంటి యూనో వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అందుకనే తిరుగుతున్నారా అన్న థాట్స్ కూడా రావచ్చు. నన్ను అడిగితే ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్ అండి, ఐ డోంట్ థింక్ సో డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము తిరుగుతున్నామని. లైఫ్లో కొన్ని కట్ చేసుకున్నాం కాబట్టి కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి మేము ఎంజాయ్ చేయగలుగుతున్నాము. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చూడండి, లైక్ ఈ ఇయర్లో నేను ఎంతవరకు షాపింగ్ కట్ డౌన్ చేశాను, అండ్ ఈ గోల్డ్ కానీ జ్యువెలరీ కానీ దాని జోలికి కూడా వెళ్ళట్లేదు అనమాట. అండ్ చాలా మటుకు చాలా చోట్ల సేవింగ్ చేస్తున్నాము, సో దాట్ దేనికి అవసరమో ఏది ఇంపార్టెంటో దాని మీద ఖర్చు పెడుతున్నాము. అండ్ ఇది ఈ ట్రావెలింగ్ అనేది ఏమైతే ఉందో మా ఇద్దరికి ఇష్టము, సో దీనికి ఎక్కువ మనీ ఖర్చు పెడతాం. కానీ ఎలా ఖర్చు పెడతాం? సరే ఇప్పుడు మాకు ట్రావెలింగ్ ఇష్టం, మీకు ఇంకొకటి ఏదైనా ఇష్టం ఉండొచ్చు, ఆర్ ఏదైనా యూనో హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కి మీరు ఎలా మనీ సేవ్ చేసుకుంటారు అన్న దానికి నా దగ్గర ఒక ఆన్సర్ ఉందండి. మనం ఎవ్రీ మంత్ మనకి ఇంత మనీ అవుతాయి అని మనం అనుకుని పక్కన పెట్టుకుంటాం కదా, అంటే పెట్టుకునే వాళ్ళకి చెప్తున్నాను, కొంతమంది పెట్టుకోకపోయినా వాళ్ళంతటా వాళ్ళు తెలిసిపోతుంది, అంటే నెలకి నేను $1,000 ఖర్చు పెడతానా లేకపోతే $2,000 ఖర్చు పెడతానా అని. అండ్ మిగతాది మనము సేవింగ్స్ అకౌంట్లో వేసుకుంటాం. నాకు ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇంత మనీ యూనో $2,000 మా ఇంటి ఎక్స్పెన్సెస్ కనుక అయ్యిందంటే ప్లస్
300 ఆర్ ప్లస్ 500 అడిషనల్ గా సేవింగ్ చేసుకుంటాం అనమాట. అంటే 5% ఎక్స్ట్రా ఫర్ సచ్ ట్రావెల్ థింగ్స్. సో ముందు నుంచి అలా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఈ ట్రావెలింగ్ అనేది ఎప్పుడైనా మేము వెళ్తే కూడా అది మాకు సరిపోతుంది. ఒకవేళ నిజంగా డబ్బులు సరిపోకపోయినా ఈ డబ్బుల్ని ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తానే తప్పించి ఇప్పుడున్న ఈ టైంని మెమరీస్ని మటుకు వేస్ట్ చేసుకునే అమ్మాయిని కాదు నేను. సో మాక్సిమం ట్రై చేస్తున్నాను అనమాట, లైక్ అందరినీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీని కలవాలి తిరగాలి అని ఆలోచిస్తాను. అండ్ దానికి సంబంధించిన సేవింగ్స్ అండ్ సంపాదన అనేది ఈక్వల్ ప్రపోర్షన్స్ లో అయితే వెళ్తుంది. మనకి దేనికి డబ్బులు ఖర్చు పెడితే మనకి హ్యాపీనెస్ ఇస్తుందో అది ఎప్పుడు గుర్తు పెట్టుకుని దాన్ని బట్టి మీ లైఫ్ లో మీరు బడ్జెటింగ్ అనేది చేసుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళని చూసి వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారు వాళ్ళు లైఫ్ లో ఏమేం చేస్తున్నారు దాన్ని బట్టి మీ ఫైనాన్సెస్ మీరు ప్లాన్ చేసుకోకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను గణేష్ ఆన్ చేస్తున్నాము, యూనో యూట్యూబ్ చేస్తున్నాము, సైడ్ హజిల్స్ ఉన్నాయి. సో కావాలి అంటే యూనో ఇంకొక రకంగా లైఫ్ లీడ్ చేయొచ్చు, ఇంకా లావిష్ గా యూనో బ్రాండెడ్ ఐటమ్స్ కొనుక్కోవటం, ఇంకా ఎక్కువ శారీస్ జ్యువెలరీ అదంతా. కానీ కొన్ని వద్దు అని అనుకున్నాం అనమాట మేము, బికాస్ మాకు ఇంకొన్ని కావాలి. అందరికీ ఇలాగే ఉండాలని లేదు. సో మీ లైఫ్ లో మీకు ఏది అన్నిటికంటే ఇంపార్టెంటో దాన్ని బట్టి మీరు కనుక బడ్జెటింగ్ కనుక చేసుకుంటే అందరి దగ్గర అన్ని చేయటానికి ఖచ్చితంగా డబ్బులు ఉండాలి. నేను ఇండియా వస్తానని చెప్పిన తర్వాత అసలు లిటరల్గా నిజం చెప్తున్నాను ఆల్మోస్ట్ 50-60 ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ వచ్చినాయి అనమాట, కొలాబరేషన్స్ కోసం ఏదైనా పంపిస్తానండి, ఈ వీడియోలో మీ ప్రోడక్ట్స్ మేము చూపిస్తే మీకు ఎలా అది అడ్వాంటేజ్ అవుతుందో. చాలా మంది బ్లాగర్స్ కానీ వ్లాగర్స్ కానీ మీరు పంపించిన క్లోత్స్ వల్ల కూడా వాళ్ళు కంటెంట్ చేసుకోగలుగుతున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ అడ్వాంటేజ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. సో మేము కూడా మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇలా అడిగినందుకు, ఇలా పంపిస్తాను అన్నందుకు. నాకు ఎప్పటి నుంచో ఇదివరకు తెలుసున్నోళ్ళు ఏదైనా ఇస్తానంటే కాదని లేక తీసుకున్నాను, ఏంటి ఒక్క వీడియో కదా ఒక చిన్న దాంట్లో చూపించవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. బట్ అంత ఈజీ కాదు, నేను చేసే ఒక్క వీడియోకి మీరు నాకు శారీ కానీ మనీ కానీ ఇవ్వట్లేదు కదా. 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, ఆల్రెడీ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి మీరు నన్ను నమ్మి అది ఇస్తున్నారు. సో ఇట్స్ అన్ ఈక్వల్ ఎఫర్ట్ ఫర్ మీ, అది నేను చేయలేకపోతున్నాను. కానీ నన్ను మీరు ఎప్పటి నుంచో చూసారంటే యాజ్ ఎ మామ్గా నా పిల్లల్ని నాకు మంచిగా రెడీ చేసుకోవడం, వాళ్ళకి పిక్చర్స్ తీయటం అది నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో వాళ్ళకి సంబంధించిన కొలాబరేషన్స్ అయితే నేనైతే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాను. 2-3 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేదో ఇప్పుడు అలా లేదండి. చాలా మంది ఎక్కువ బ్యూటీ బ్లాగర్స్ వచ్చేసారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే 100,000 కొద్ది బ్యూటీ బ్లాగర్స్ పేజెస్ ఉన్నాయి. అయితే ఇలా రీసెల్లర్స్ ఉన్నారు, యూనో బొటిక్స్ పెట్టారు, అవన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు మార్కెట్లో. ఇది ఒక్కటే మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని కాకుండా ఇంకొకటి కూడా ఏదైనా చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు తెలియదు మీరు అసలు అందులో నుంచి ఎంత ఎర్న్ చేస్తున్నారు, మీకు ఎంత కమిషన్ వస్తుంది, అది మీకు సరిపోతుందా లేదా అని నాకు తెలియదు. కానీ ఇది ఆన్లైన్ కదా, సో ఆన్లైన్తో పాటు ఇంకేదైనా కూడా చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక్కటే మటుకు నమ్మకండి, బికాస్ ఇప్పుడు మార్కెట్ కాంపిటీషన్ చాలా చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఐ కెన్ ఓన్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద సెల్లర్స్. ఊ అండ్ ఇంకొక విషయం కమింగ్ టు దాట్, పునర్వి చాలా రోజుల తర్వాత వీఆర్ కమింగ్ ఆన్ లైవ్ అండి. ఏ టైం వస్తున్నామో ఇక్కడ ఇస్తాము. వెరీ వెరీ అడోరబుల్ గర్ల్స్ అవుట్ఫిట్స్ మొత్తం మన సంక్రాంతికి హాలిడే సీజన్కి మీకు కనుక ప్రతి అవుట్ఫిట్స్ కావాలంటే డెఫినెట్గా లైవ్లో జాయిన్ అవ్వండి. ఇంకొక మాట, అమెరికాలో కనుక ఎవరైనా ఉంటే యుఎస్ వెబ్సైట్లో మాకు ఎక్కువ స్టాక్ రావట్లేదు, హాలిడే సీజన్ కదా కొంచెం తగ్గింది. సో ఎవరైనా వీడియో చూస్తున్నారంటే మీ దగ్గర ప్రతి అవుట్ఫిట్స్ కానీ ఏదైనా ఉంటే ప్లీజ్ డెఫినెట్గా టైం తీసుకుని అప్లోడ్ చేయండి. కలెక్షన్ బాగుంది అంటే వెంటనే మేము అప్రూవ్ చేస్తాము, మార్కెట్ చేస్తాము. సో దాట్ ఇప్పుడు నెక్స్ట్ ఫెస్టివ్ సీజన్ వస్తాను కదా సంక్రాంతి, ఆ టైంకి మంచిగా వెళ్తుంది, సో బాగుంటుంది. సో ఇది ఒక్కటి మీకు చెప్పాలనుకున్నాను. ఇప్పుడైతే డిసెంబర్ షాపింగ్ టైం, షాపింగ్ ముందు నుంచి స్టార్ట్ అయిపోయింది. అత్తయ్య వాళ్ళు కానీ మమ్మీ వాళ్ళు కానీ ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు వెళ్ళే ముందు వాళ్ళని యూనో వాల్మార్ట్, టీజే మ్యాక్స్, రాస్, సమ్ టైమ్స్ యూనో మాల్కి వెళ్ళటము, కొంచెం వాళ్ళు నచ్చింది వాళ్ళు కొనుక్కోవటం అవన్నీ అంటే చాలా ఇష్టం అనమాట. సో అలాగే మా అత్తయ్య వాళ్ళని కూడా నేను తీసుకుని వెళ్ళాను. వాళ్ళు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు షాపింగ్ చేయటము. మనము ఎంత వీలైతే అంత పెద్దవాళ్ళతోటి సోషల్గా ఉండాలి. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు చూడండి, ఫ్రెండ్స్తో పాటు పార్టీకి వెళ్తున్నాము, సో కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు అనమాట లైక్ పెద్దవాళ్ళు వస్తే.
అలా కాకుండా వాళ్ళని కూడా మనం అన్నాటిలోని కనుక ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మనం కూడా స్లోగా యూనో అడ్జస్ట్ అవుతాం. మన పిల్లలు చూస్తారు కదా ఇలా గ్రాండ్ పేరెంట్స్ వస్తున్నారు వాళ్ళకు కూడా బాగుంది అని. సో వాళ్ళకు కూడా ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే ఎలా ఉండాలి ఎల్డర్స్ పట్ల, ఎలా వాళ్ళని కూడా అన్నిటిలోనూ ఇంక్లూడ్ చేయాలి, అవన్నీ కూడా వాళ్ళకి చాలా మంచిగా అలవాటు అవుతాయి. అఫ్ కోర్స్ ఇది అందరికీ అప్లై అవుతుందని నేను చెప్పట్లేదు. ఎవరికైతే అప్లై అవుతుందో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. దట్ అన్నిట్లోనే వాళ్ళు ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళు కూడా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, మంచి మెమరీస్ చేస్తారు. సరే ఇంకా చాలు, నేను ఎక్కువ మాట్లాడేశాను. నేను యాక్చువల్గా వ్లాగ్ మాస్ సిరీస్ చేద్దాం అనుకున్నాను. డిసెంబర్లో కంటిన్యూస్గా వీడియోస్ పెడదాము, ఎంత బ్యాక్లాగ్ వీడియోస్ ఉన్నాయంటే అన్నీ పోస్ట్ చేద్దాం అనిపించింది. సో వ్లాగ్ మాస్ చేస్తానా ఏం చేస్తానో నాకు తెలీదు, బట్ ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. ఎవ్రీ వీడియోలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అంటే నా లైఫ్లో జరిగిన ఒక కొన్ని సిచ్యువేషన్స్ కానీ స్టోరీస్ కానీ చెప్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయటం మర్చిపోకండి. అండ్ ఈ శారీ జ్యువెలరీ యాక్చువల్గా అత్త వేసుకున్నారు లాస్ట్ టైం మీరు నా వీడియో చూసారంటే, ఎక్కడ తీసుకున్నానో ఏంటి అంతా కూడా కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.